बीजेपी मेडचल मल्काजगिरी अर्बन अध्यक्षुडु पन्नाल हरीश रेड्डी आदेशाल मेरकु कुकटपल्ली बीजेपी नायकुडु पत्रि श्रीनिवास अतनी श्रीमती पत्रि सुधा कलिसि हैदराबाद रंगारेड्डी मेहबूब नगर लो जरगबोये पट्टभद्रु एन्निकल्लो ग्राड्युएट प्रति ओक्करु ओटु नमोदु चेसुकोवालनि एनएसआर इंपल्स कॉलेज लो एर्पाटु चेसिन समावेशानिकि मुख्य अतिथिगा एमएलसी रामचंद्ररावु पाल्गोनि पट्टभद्रुलंदरु ओटु हक्कुनि रिजिस्ट्रेशन चेसुकोवालनि कोरारु। I would like to invite MLC elections lo jaragoyina elections ko voter enrollment namodu rendo vidta first vidta November 6 tarikh ayipindi ippudu January 8th tarikh varaku డిసెంబర్ 8 నుంచి జనవరి 8 వరకు ఈ నమోద్ కార్యక్రమం మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది। అన్ని కళాశాలల్లో ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసినటువంటి ఒక లెక్చరర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ చాలామంది గ్రాడ్యుయేట్ ఉన్నారు, మరి వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారు ప్రతిరోజు ఏదో ఒక విద్యా వ్యవస్థ సరిపోవడము వారితో మాట్లాడి యజమానులతో మాట్లాడి వారి యొక్క ఓటర్ నమోదు చేస్తాం। ఈరోజు ఇక్కడ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ జూనియర్ కాలేజ్ సీతారామయ్య గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వారి టీచింగ్ స్టాఫ్ వాటిని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది, మరి వారందరినీ కూడా నేను పోవడం జరిగింది ఎన్రోల్మెంట్ కానీ అని చెప్పేసి। అదేవిధంగా వారి సమస్యలు కూడా ప్రైవేట్ కళాశాల సమస్యలు లాక్డౌన్ తర్వాత మరి ఈ 8 నెలలు 9 నెలలు ప్రైవేట్ కళాశాలలో బడ్జెట్ కళాశాలలు ముఖ్యంగా పడుతున్నటువంటి కష్టాలు వారికి ఉన్న సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది। నేను తప్పకుండా దీని విషయంలో ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాను, మరి వారి సమస్య కూడా మానవతా దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది। నేను డెఫినెట్గా నేను సీఎం గారికి మన అదే చీఫ్ సెక్రటరీ గారు కలిసి చెప్పాను, సీఎం గారికి కావడం కష్టము చీఫ్ సెక్రటరీ గారు తప్పకుండా నేను కలిసి ఈ విషయంలో మరొకసారి గతంలో కూడా దీని మీద నేను మాట్లాడాను స్కూల్స్ విషయంలో ముఖ్యంగా అప్పుడు కళాశాల మెన్షన్ చేయలేదు అందులో ప్రైవేట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చెప్పాను। మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతాను కాలేజీలు యూనివర్సిటీలు నీరు అదేవిధంగా జూనియర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది। బార్లు పబ్బులు ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయకపోవడం అనేది అదేదో చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పేసి కూడా మేము భావిస్తాను, కాబట్టి ఈ విషయంలో వారికి పూర్తిగా నా తరఫున మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు ఉంటుంది, వారు కూడా మాకు మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఒక సందేశం ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరో అవకాశం కూడా నాకు ఇస్తారని చెప్పేసి కూడా వారు తెలియజేస్తున్నారు।